రికార్డింగ్ డాన్స్ టైమ్ లో ఆ ప్లేస్ కోసం నేను చేస్తుంటే సడన్ గా అన్ని చూసిన మధుని ఇట్లా నయాగరా ఫాల్స్. హాయ్ శ్రీముఖి, ఐ లవ్ యు. అది నేను చెప్పాలి, మా డాడీ చెప్పమని చెప్పింది. డాడీ పేరు కృష్ణ. కృష్ణ అంకుల్, ఐ లవ్ యు సో మచ్. అంకుల్ అంటే మా డాడీ ఫీల్ అవుతాడు, ఐ లవ్ యు కృష్ణ అని చెప్పి. కృష్ణ అంకుల్ థాంక్స్ సర్. మిస్టర్ కృష్ణ, ఐ రియలీ లవ్ యు. ఆ మిస్టర్ అంటే కృష్ణ. ఓయ్ కృష్ణ, ఐ లవ్ యు. ఏం తండ్రి కొడుకులరా, చెప్పు. సన్నీ లియోన్ సినిమా ఇస్తుంది అంటే దాంట్లో యాక్టింగ్ హీరో కోసం. సన్నీ లియోన్ మీ డాడీ మూడో సెటప్. నెక్స్ట్, శ్రీముఖి గ్యాలరీలో జాయిన్ కావడానికి పోటీ పడతాం. నువ్వు ఏ డాక్టర్ గారు పోతున్నావు మరి? రవి రవి, నేను అస్సలు ఆలోచించా. శ్రీముఖి కోసం ఓకే. నిన్ను నేను జాయిన్ చేసుకోవాలంటే ఒకటే ఒక టెస్ట్, స్టేజ్ మీదకి వచ్చి ఒకసారి రాములమ్మ సరిగ్గా చేసినావు అనుకో, నేను జాయిన్ చేసుకో. రాములమ్మ కాదు, రాములమ్మ ఎవరైనా చేస్తారు, కానీ లేడీ లాగా నేను స్టార్టింగ్ ఇంట్రో ఇచ్చినట్టు అట్లా ఒక ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేయమను. మూడు పంటట్లేదు ఇద్దాక రవి పక్కన నేను ఉన్నాను కాబట్టి బాగా వచ్చింది. సో నీ పక్కన ఒక ప్రాపర్టీ కావాలి మా అన్నయ్య, దా. ఒకసారి చూడు అమ్మాయి లాగా. నువ్వు చెయ్యాలి, రెడీ. రసగుడ్డని చేరా రుజు వేది ఆ సౌండ్ చిన్నవా ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్. పాపం రా, నా గ్యారేజ్ లో జాయిన్ అయితే అన్నట్టు అట్లే అన్నీ. నేను దేనికోసం పోటీ పడతానంటే మందు బాటి లక్కీ డ్రాప్స్ కో. ఎక్స్క్యూజ్ మీ, మేమిద్దరం ఎంత డెడికేటెడ్ అంటే ఇద్దరికి జలుబు చేసినప్పుడు ఆ మందు కోసం మేము చుక్కలు చుక్కలు ఏర్కుంటున్నాము. అదే దగ్గు మందు. వేలం పాట అప్పుడు రవి అనబడే ఈ వ్యక్తిని నేను అంబేస్తున్నాను. ముందు నేను పలికే పలుకు రవి అందానికి అభినయానికి యాంకరింగ్ కి ఒక్క రూపాయి. ఇరవై ఐదు ఇరవై రూపాయలు ఒకటోసారి, యాభై రూపాయలు ఒకటోసారి, వంద
నోట్లతో కనుక్కోవాలి. నెక్స్ట్ ఆన్సర్. హాయ్ రవి. హాయ్ శ్రీముఖి. ఐ లైక్ యువర్ యాక్టింగ్. మేము ఎప్పుడు చేశారు యాక్టింగ్? యాంగరింగ్ యాంగరింగ్ శ్రీముఖి యాక్టింగ్. గుళ్ళు ప్రసాదం కోసం పోటీ పడుతుంది. ఇది ఎప్పుడు చేసింది యాక్టింగ్ అట్లా గుడ్లో? చూద్దాం. ముగ్గురు రండి, నేను గుడ్లో పూజారిని, పులిహోర కోసం మీరు ముగ్గురు ఎట్లా కొట్టుకుందట్రా. ఆడమరల్ని పిచ్చోళ్ళని చేయడానికి చూస్తుంటే మీరు అవ్వడానికి రెడీ. యాక్టింగ్ అంటే ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయాలి. బేసిక్ గా కమలాస్ ను, సూర్య, విక్రమ్, ఎన్వి ప్రసాద్ ఇలాంటి గొప్ప రెడీ అమ్మా. దేవుడు దండం పెట్టుకోండి. రండి 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 రై. ఫస్ట్ అమ్మాయిలమ్మా. అమ్మాయిలకి రన్నయ్యా. ఫస్ట్ అమ్మాయి అన్న రమ్మరు. అమ్ముడు వాడికి నా అపోలికలు వచ్చాయి, అందుకేలా ఉంటాడు. ఏమో అటు కాకుండా ఇటు కాదు. ఫస్ట్ అమ్మాయిలకి ఇస్తాను అన్న. ఎవరు రారా తమ్ముడు? మనం ఇద్దరం కలిసి తీసుకుందాం. పల్లి పల్లి రాలేదు. మీకు ఎప్పుడన్నా ఎవరన్నా పెట్టారా మీరు? అక్క అట్లనే బిస్కెట్ వేసాక ప్రసాదం తీసుకుందాం. పూజారి గారికి ఇప్పటి వరకు చూడండి చెమటలు పడుతుంది. ఇప్పుడు నేను చెమటల వరకు ఇట్లా కలిపినరా? నేను ఆయన లైన్ లో పెడతా, మీరు తీసుకొని వెళ్ళండి. సరే లైన్ లో పూజారి గారు, నాకు నిజంగానే దేవుడు కనిపిస్తున్నాడు చూడండి. నాకు కూడా కనిపిస్తాడు. లైన్ లో పెడతాను ఒక చిల్లమ్మ, లైన్ లో పెట్టి మీరు కిలో ఉన్నాం. ఏం చేద్దాం వీడిని? ముగ్గురు పిచ్చప్పులు ఇంకో పిచ్చప్పుడు దగ్గరికి వచ్చిర్రా. ప్రసాదం ఆ పీకుడు నేనే అనుకుని తింటుంటే మీరు నా దగ్గరికి వెళ్ళి ఆ గ్లాసెస్ తీసే చూడలేకపోతాను. నెక్స్ట్. హాయ్, ఐఎమ్ శ్రావ్య. హాయ్ రవి. హాయ్ శ్రీముఖి. నా తినచ్చు కదా నా ఆమె కూడా నువ్వు తింటున్నాడు ఆ నవ్వేంద్రా. నా తినచ్చు కదా నా. వై డోంట్ యూ ఈట్? నువ్వు పెట్టట్లేదు కదా. నేను నీ పెడతానని ఆసుపత్రి ఉన్నావు అనుకో, ఇంకా నీకు డాక్టర్ వచ్చి సెలైన్ పెడతాడు. ఫ్యామిలీ విషయాలు ఎందుకు డిస్కస్ చేస్తాం? ఆన్సర్ చెప్పు. నేను నా ఫ్రెండ్ ఎవరైతే ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తామా అని పోటీ పడుతున్నాను. ఒక 1 మినిట్ టైం ఇస్తాము. ఆ 1 మినిట్ లో నీకు ఎంత మంది అబ్బాయిల పేర్లు తెలుసా ఫట్ 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 చెప్పాలి. ఒకవేళ నిజంగానే నీ దాంట్లో స్పీడ్ ఉంటే నీకు ఒక కప్ ఇస్తాం. పేర్లే, ఓన్లీ నేమ్స్. రెడీ? రవి 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 అంటే నిమిషంలో ఎన్నిసార్లు రవి అన్నందుకు కప్పియ కూసో. సెకండ్ పంచపడక టాపిక్ నిజంగా నమ్మలేకపోతున్నానే అని ఎప్పుడన్నా అనిపిస్తుంది. బాహుబలి కాదు ఒక్కసారి ఇట్లాగా నా తొడ సైజ్ అది. చెప్ప ఆన్సర్. నా గర్ల్ ఫ్రెండ్ ని వేరే వాడితో ఫిల్మ్ సినిమా హాల్ లో చూసినప్పుడు షాక్ అవుతాం, నమ్మలేకపోతాం. మరి నిన్ను పట్టుకుందా టెడ్డి బేర్ పట్టుకుందా అర్థం కాదు. నెక్స్ట్. దున్నపోతు పాలిస్తున్నప్పుడు నువ్వెప్పుడు ఇచ్చినావు రా పాలు? ఎవడిచ్చిండు? తీసుకురావాలని తీసుకురా. ఇప్పుడు దున్నపోతు పాలు పెడుతున్నాడు బాబు, పాలు పెట్టుకో. పొద్దున ఇది పాలు తీసుకొని రాపో వెళ్ళు. ఆ దున్నపోతున్నాయి కదా. ఆ దిస్ దున్నపోతు దిస్ దున్నపోతు. పాలు వచ్చాయారా? అరే వీళ్ళిద్దరు డిస్కషన్ చూడు, పాలు వచ్చినాయా పిండినావా?